అయ్యా తుమ్ము వచ్చింది మనం చేయబోయే పని జరగదేమో అనిపిస్తుంది నాలో లావుదామా వెనక తుమ్ము ముందుకు మంచిది నోరు మూసుకోబడండు లేకపోతే అధిక మాసాల వడ్డీ కూడా కడతా హక్కు పచ్చ వేదవాని నడ ప్రదక్షిణాలు చేయి మూడో ప్రదక్షిణ పూర్తి కాగానే కళ్ళు మూసుకుని దేవుడికి దండం పెట్టి నెమ్మదిగా కళ్ళు తెరు నీ పక్కన నిలబడి ఉండే మనిషే నీకు దేవుడి ఇచ్చిన భర్త ఆయన కాళ్ళకి నమస్కరించు అలాగే బావగారు యమునాడు వచ్చేసారా రండి దాక్కోండి పెంటమండ కొడుకు మా బావ శానయ్య ఈ ఊళ్ళోనే ఉంటున్నట్టుగా ఎవరో చెప్పారు ఆ మాట నిజమై వాడు త్వరలోనే మాకు ఎదురయ్యేలా ఆశీర్వదించు స్వామి మా అన్నయ్య ఆస్తంతా మా పేరున రాసేసి ఏ కారు ప్రమాదంలోనూ గుట్టుక్కుమనేలా దీవించు స్వామి ఏమిటండి కనిపించినప్పుడల్లా ఇలా కాళ్ళకి దండం పెట్టడం బాగుండదు మా బావగారు దేవుడండి మిమ్మల్ని పంపించారు మీ బావగారు నన్ను పంపడం ఏమిటి నాకంతా తెలుసు రండి మీరు దొంగ దాస్తున్నారంతే మా ఆఫీసర్ గారు పక్కింటికి ఏదో పనుండి వచ్చారు ఆయన మాట్లాడుతుంటే నేను గుడికి వచ్చాను ఆయన వచ్చేసినట్టున్నారు వస్తానండి శివ బాయ్ శివ బాయ్ శివ్ అటు అదే ఇక మనం కూడా వెళ్దాం పదా మా బావ త్వరగా దొరికేలా చూడు స్వామి ప్రభా థాంక్స్ బావగారు దేనికి వారిని పంపినందుకు వాడెవడు ఇది వరకు మన ఇంటికి వచ్చారని చెప్పానే వారే మీకు తెలియదా ఏంటి వాడెవడో నాకు తెలీదు ఇప్పుడు కూడా వాడి ముఖం నాకు అసలు కనపడలేదు వాడిని నేను పంపడం ఏంటి మరి అమ్మాయి గారికి కాబోయే భర్త ఎవరు బాబు వారు ఎప్పుడు వస్తారు బాబు వచ్చేశాడు ఏడి అయ్యా ఈసారి ముందు తుమ్ము అది వెనక్కాల జరగబోయే శుభకార్యాలకు మంచిదిరా నీ దరిద్రపు ముక్కుకు ఒక గోనె పట్ట కట్టుకుని ఓ మూల తగలరా అపచగన కుంక నోరెత్తావంటే తిథిద్వయాలకు కూడా వడ్డీ కడతా జాగ్రత్త పోరమా ప్రభా ఇన్నేళ్ళు ఈ విషయాన్ని మాటలతో కాకుండా చేతలతో నీకు అర్థమయ్యేలా చెప్పాలనుకున్నాను ఇప్పుడు అది వీలు పట్టలేదు గనక చెప్పాల్సింది చెప్పేస్తున్నాను విను బోల్డ్ డబ్బు ఖర్చు పెట్టి ఇన్నేళ్ళు నిన్ను చదివించింది పెంచి పెద్ద చేసింది ఎవరికో నిన్ను కట్టబెట్టి నా చేతులు దులుపుకోవడానికి కాదు నిన్ను పెళ్లి చేసుకోబోయేది నేనే ఇన్నేళ్ళు నా మనసులో ఉన్న కోరికను విప్పి చెప్పిన ఈ గుళ్ళోనే అతి త్వరలో మన పెళ్లి జరిగి తీరుతుంది యోగినాథం అయ్యా బాబు గారు వచ్చారు రండి బాబు రండి ఇలాగే ఉండండి
రైల్లో వచ్చారండయ్యా బస్సులో వచ్చారా బస్సులో రా ఓహో మామూలు బస్సులోన అండయ్యా డీలక్స్ బస్సులోనా డీలక్స్ బస్సులో రా ఓహో ఆర్టీసీ బస్సులోన అండయ్యా ప్రైవేట్ బస్సులోనా నువ్వు నోరు మూసుకుంటావా నేను చేయవాడనా ఓహో ఆహా అన్న 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 రమేష్ నాన్న అమ్మా ఇంత కాలం ఏమైపోయావురా నీ కోసమని మీ అమ్మ ఎక్కని కొండ లేదు మొక్కని బండ లేదురా పేపర్ లో వేయించిన పోలీస్ రిపోర్ట్ ఇచ్చిన అప్రతిష్టాని ఇన్నాళ్ళు సంశయిస్తూ ఉండిపోయాం ముందు కూర్చోనా ఇన్నాళ్ళు ఎక్కడ ఉన్నావురా హైదరాబాద్ లో ఉద్యోగంలో చేరానమ్మా అక్కడ చాలా బాగుంది అలాగా హైదరాబాద్ వెళ్ళావా ఇక్కడ మా అన్నయ్య కనకవని గురించి బెంగ పెట్టుకున్నారా నాన్న అదిగో వాళ్ళే వాళ్ళే ఆ కాంత కనకల పోరు పడలేక నేను ఇల్లు వెళ్ళి పారిపోయానమ్మా నాన్న హైదరాబాద్ లో నాకు అమ్మ ఎదురైంది ఆ అమ్మాయికి నేను మనసిచ్చాను పెళ్ళంటూ చేసుకుంటే అమ్మాయిని చేసుకుంటాను కానీ మీరు చెప్పే కాంతన్నో కనకన్నో చేసుకోను కాక చేసుకోను కుదరదు వాళ్ళలో ఎవరినో ఒకరిని చేసుకునే తీరాలని మీరు పట్టుపడితే ఇదే మనకి చివరి చూపవుతుంది అదే మాటరా చెల్లెలు కూతురు కోసం కన్న కొడుకును కాదనుకునేంతటి మూర్ఖుని కాదురా నేను మాకు నువ్వు కావాలరా అవునరా అమ్మా నీ సంతోషం కావాలి బావా బావా ఇన్నాళ్ళు ఏమైపోయావు అల్లుడు బావా 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 అల్లుడు వచ్చావా శుభం నా చెల్లెలు ఓయ్ నా పెళ్ళం అన్న వాళ్ళ పిల్లలు నేను జనాంతికంగా చెప్పేది మీరందరూ సావధానంగా వినండి మా అబ్బాయి రమేష్ హైదరాబాద్ లో ఒక పిల్లకు మనసిచ్చిన కారణంగా వీడి పెళ్లి ఆ పిల్లతోనే జరిపించడానికి నిర్ణయం తీసుకున్నాం కనుక మీరందరూ పెట్టాబేడ సర్దుకుని మా ఇంటిని ఖాళీ చేసి పావనం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను అదేవిడి బావ గారు మా అమ్మాయి మీ కొడలు అనుకున్నావు మమ్మల్ని ఇల్లందులు పొమ్మంటావా ఇదేమన్నారా అన్నయ్య ఒరే అయోమయం అయ్యా వీళ్ళు నలుగురు తక్షణం మన ఇల్లు వెళ్ళిపోవాలరా ఉసుకో తమరు బయలుదేరతారండయ్యా నన్ను బయలుదేరదీయమంటారా వద్దు మహాప్రభు వద్దు నువ్వు కల్పించుకుని ప్రశ్నలు మొదలు పెడితే పిచ్చివాడి చేతిలో చిక్కిన పచ్చప్పడాల పిండి ఉండల మా బుర్ర అష్టవంకర్లు తిరిగిపోతుంది మేమే వెళ్ళిపోతాం బాబు తక్షణమే వెళ్ళిపోతాం రావే రావే అవును హైదరాబాద్ లో ఎక్కడున్నారా సంజీవ్ రెడ్డి నగర్ లో రూమ్ తీసుకున్నాను నాన్న అలాగా అన్నట్టు రే హైదరాబాద్ లో శానయ్య అని నా చిన్ననాటి స్నేహితుడు అక్కడ ఉన్నాడు నీకేదన్నా మాట సాయం అవసరం అయితే చేస్తాడు అడ్రస్ ఇస్తాను ఓసారి అతను కలు అలాగే అన్న ఆయన పేరేమిటను శానయ్య ఊరుకోయమ్మా నా అమ్మ కాదు నేను టేల నుంచి నువ్వు పచ్చి గంగైనా ముట్టలేదు నెగిసి కుసింటే ఎంగిలి పడమ్మా వద్దు దుర్గా నాకు చచ్చిపోవాలనిపిస్తోంది ఎలా చావాలో తెలియటం లేదు నన్ను చంపేయవా దుర్గా తప్పమ్మా అట్ట టూసులు ఆడకూడదు పైన సదా సేవతలు ఉంటారు నన్ను పెళ్లి చేసుకోవడానికి ఆయన నన్ను కొనుక్కొచ్చాడట దుర్గా నువ్వు విన్నావు కదా ఆ సచ్చిలో నిన్ను పెళ్లి చేసుకుంటారంటే జరిగిపోద్దేటమ్మా లోకంలో పచ్చని చెట్లు సేలు పెరుగుతున్నాయంటే ఇంకా కుసింత మంచితనం మిగిలిందమ్మా మరి అంత అరాసకం అయిపోలేదు పిల్లను కొనుక్కొచ్చి పెంచుకుంటా అంటే సొంతులేనుడు కదా కన్నబిడ్డలా చూసుకుంటాడని సంతోషించాను ఆడి కడుపులు ఇంత కుళ్ళు ఉంటది అనుకునేదే మరే నాను ఆ మాట కల్లో కూడా అనుకోలేదు మావా 57 దాటినోడు 16 ఏళ్ల పసిపిల్లను చేసుకోవడానికి సిద్ధమైపోయాడంటే బ్యామ్మగారు చెప్పినట్టు ప్రళయం త్వరలోనే వచ్చేస్తదే దుర్గా అరే రే రే ఓ పసిపిల్లని పెంచి పెద్ద చేసి పెళ్లి చేసుకోవాలనుకున్నాను ప్రపంచం మొత్తం మీద ఈయనే చూసామే శిశి ఆడి గురించి తలుచుకుంటేనే ఒళ్ళంతా అగ్గెట్టినట్టు మండిపోతుంది ఇక ఈ సన్నాసి గారు పనిచేయలేం ఇయ్యాలని ఒకరి మానేస్తాను ఆడించి దూరంగా పోదాంపా ఇక్కడ నన్ను వంటద్దాన్ని చేసి మీరు వెళ్ళిపోతారా అవునమ్మా నీకు జరుగుతున్న అన్యాయం చూస్తా మేము ఇక్కడ ఉండలేము మేము వెళ్ళిపోతామమ్మా మా లోకం వద్దు మామా వెళ్ళొద్దు మనం కూడా దూరం అయిపోతే అమ్మాయి గారు మరిన్ని బాధల్లో పడిపోతారు మనం ఏడుంటేనే అమ్మాయి గారు నాడి బాధ నుంచి కాపాడుకోవచ్చు నువ్వు ఆడికాడే ఉండి ఆడు చేసి ఆలోచనలన్నీ నాకు చెప్తా ఉండి ఆడి ఎత్తులకు పై ఎత్తులు నాను ఆలోచిస్తాను సరే అమ్మాయి గారికి మేలు జరుగుద్దంటే నా మనసు చంపుకునేనా సరే ఆడికాడి ఊడిగింది చేస్తా అమ్మా నీ ఎంట నీడలా మేవుంటావమ్మా నీకేసేడు జరగదమ్మా నా మాట నమ్ము నీ పెళ్లి నువ్వు కోరుకున్న బాబుతోనే జరుగుతుంది ఆ కనకమాలక్ష్మి తల్లి మీద ఆన మేఘమ్మ పెరిగేసుకుని రెండు ముద్దలు తిను ఏడి చేస్తుందమ్మా నా మాట విను పెళ్ళు రెండు ముద్దలు తిను మేఘమ్మ పదా